ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు. మనం ఆమోసు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇప్పటి వరకు 6 అధ్యాయాలు ధ్యానం చేశాం. ఈరోజు 7వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. 7వ అధ్యాయంలో మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. కడవరి గడ్డి మొలుచునప్పుడు ప్రభువైన యెహోవా మిడుతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరచెను. ఆ గడ్డి రాజునకు కావలసిన కోత అయిన తర్వాత మొలచినది. 2వ వచనం, నేలను మొలచిన పచ్చిక ఎంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచును అని నేను మనవి చేయగా. 3వ వచనం, యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని సెలవిచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయంలో మొట్టమొదటిగా మనకు దేవుడు ఆమోసు ప్రవక్తకు దర్శనాలను చూపించడం మనం చూస్తున్నాం. దర్శన రీతిగా మొట్టమొదటిగా ఆమోసుకు కనబడినటువంటి ఏంటంటే మిడతలు కనపడ్డాయి. ఈ మిడతలు మొలిచినటువంటి గడ్డి అంతటిని కూడా తినివేయడం ఆమోసు దర్శనంలో చూశాడు. పచ్చిక అంతా కూడా తినివేయడం ఆమోసు చూశాడు. ఈ పచ్చిక, మొలిచినటువంటి ఈ పచ్చిక కడవరి గడ్డి అన్నమాట. ఇది కడవరి గడ్డి అని ఎందుకు పిలుస్తున్నాడంటే, మొదటిసారి మొలిచినటువంటి గడ్డి రాజు దగ్గర ఉన్నటువంటి మరి ఆ సైన్యానికి, సైన్యంలో ఉన్నటువంటి గుర్రాలకు, వాటికి అది ఉపయోగిస్తారన్నమాట. ఆ తర్వాత మొలిచేటువంటి పచ్చిక అంతా కూడా ప్రజలు దాన్ని వాడుకుంటారు. అయితే ఇక్కడ కడవరి గడ్డి ఏమైపోతుందంటే, మిడతలు వచ్చేసి వాటన్నిటిని కూడా తినివేయడం అనేది దర్శనంలో ఆమోసు చూశాడు. చూసి ఆమోసు దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచును అని నేను మనవి చేయగా అన్నమాట చూస్తున్నా. అంటే ప్రజలకు కావలసినటువంటి గ్రీనరీ అంతా, పచ్చిక అంతా కూడా మిడతలు వచ్చి తినేస్తే ప్రజలు ఎలాగూ జీవించగలరు? కాబట్టి దేవుడు తాను పంపబోతున్నటువంటి ఈ తీర్పు చాలా దారుణంగా ఉంటుంది. మరి ఇస్రాయేల్ ప్రజలు తట్టుకోలేదు, వాటికి నిలబడలేరు అని ఆమోసు మరి బాధతో దేవుని సన్నిధిలో ఇస్రాయేలుల పక్షాన ప్రార్థన చేయడం అనేది మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని అడుగుతున్నాడు, ప్రభువైన యెహోవా దయచేసి క్షమించు, యాకోబు కొద్దిగల జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచును అని దేవుని దగ్గర మనవి చేయడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనకు ఒక విషయం నేర్చుకోవాలి. ఏంటంటే, దేవుని బిడ్డల పక్షాన దైవజనులు ప్రార్థన చేయాలి. నీ కుటుంబ పక్షాన కుటుంబ యజమానురాలిగా మీరు ప్రార్థన చేయాలి. కుటుంబము ఎక్కడైనా దారి తప్పినప్పుడు, దేవుని మార్గం తప్పినప్పుడు దేవుని కోపము వారి మీదకి దిగివచ్చి వారిని నాశనం చేయకుండా వారి యొక్క పచ్చిక, అంటే వారి యొక్క పోషణ సంరక్షణ మీద మరి దాడి జరగకుండా వారి దేవుని శిక్ష, వారికి భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత వారి మీద పడకుండా ప్రార్థన చేయాలి. ప్రతి దేవుని బిడ్డలారా, తర్వాత అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా స్పందించాడంటే, 3వ వచనంలో, యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని సెలవిచ్చెను. తాను ఏదైతే మరి తీర్పును ఇస్రాయేల్ మీదకి పంపించాలనుకున్నాడో, ఏదైతే శిక్షను ఇస్రాయేల్ మీద పంపించాలనుకున్నాడో, ఆ శిక్ష పంపకుండా ఆగిపోవడానికి, అది జరగకుండా ఉండడానికి కారణం ఏంటంటే, ఆమోసు చేసినటువంటి ప్రార్థన, క్షమించుము అని అడుగుతున్నాడు. కాబట్టి మనం కూడా మన కుటుంబం వారి పక్షాన దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి. మన సంఘం పక్షాన మనము దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా నా కుటుంబం వారు
నిన్ను ఎక్కడైనా గాయపరిచి ఉంటే ప్రభువా నీ మార్గంలో తప్పి ఉంటే దయచేసి క్షమించు నాయన అని మనం ప్రార్థించే వారంగా మనం ఉండాలి. దేవుని ఉగ్రత మన మీద రాకుండా అడ్డుకునే వారంగా మనం ఉండాలి. దేవుని క్షమాపణ పొందుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో క్షమించమని కోరుకున్నప్పుడు, ఒక విశ్వాసి మీద దేవుని ఉగ్రత అనేది, ఒక వ్యక్తి మీద దేవుని ఉగ్రత అనేది రాకుండా ఆగిపోతుంది అన్నమాట మనం ఇక్కడ చూస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. అలాగే తర్వాత వచనం మనం గమనించినట్లయితే ఆమోసు 7వ అధ్యాయము తర్వాత 4వ వచనం నుండి చదువుతున్నాను, గమనించండి దయచేసి. 4వ వచనం, మరియు అగ్ని చేత దండింపవలనని అగ్ని రప్పించి ప్రభు అయిన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరిచెను, అది వచ్చి అగాధమైన మహాజలమును మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలుపెట్టినప్పుడు. ఇక్కడ మరొక దేవుని తీర్పు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఏమంట, అగ్ని చేత దండించాలనుకుంటున్నాడు దేవుడు ఇశ్రాయేలులను, ఆయన ప్రజలను. ఎందుకంటే వారి యొక్క పాపం అంత ఉన్నతంగా ఉన్నదన్నమాట, అంత భయంకరంగా ఉన్నది వారి యొక్క తిరుగుబాటు. అందుకే దేవుడు అగ్నిని పంపించాలనుకుంటున్నాడు, అగ్నిని రప్పించి మరి అగాధమైన మహాజలమును మృంగివేసి అంటున్నాడు. అంటే అగాధ జలములను కూడా మరి ఆర్పివేసేటటువంటి భయంకరమైన అగ్నిని దేవుడు పంపాలనుకున్నాడు. ఆ రీతిగా అగ్ని ద్వారా వారిని దండించాలనుకున్నాడు. మరి స్వాస్థ్యమును మృంగ మొదలుపెట్టినప్పుడు అన్నమాట మనం చూస్తున్నాం. స్వాస్థ్యము అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవునికి స్వాస్థ్యం ఎవరంటే ఇశ్రాయేలీయులే అనేటువంటి విషయాన్ని మనము లేఖనాల్లో చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే యెహోవా స్వాస్థ్యము యాకోబే అన్న విషయం మనం అక్కడ చూస్తున్నాం. ఇక్కడ యెహోవా స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలీయులను ఆ అగ్ని మృంగడం మొదలు పెట్టడం అనేది దర్శనంలో ఆమోసు చూస్తాడు. చూసినప్పుడు దేవుడు ఈ రీతిగా తన తీర్పును పంపించబోతున్నాడు ఇశ్రాయేలీయులకని అర్థం చేసుకుని, ఈ తీర్పును కూడా ఆపాలి, ఈ ఉగ్రతను కూడా ఆపాలి, దేవుడు దండించాలనుకున్నాడు అగ్ని చేత, ఈ అగ్ని రాకుండా ఆపాలని అక్కడ ఏం చేస్తున్నాడంటే 5వ వచనంలో ఆమోసు చూడండి, ఆమోసు 7వ అధ్యాయం 5వ వచనం, ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగు నిలుచును, మానివేయుమని. చూసారా దేవుని అడుగుచున్నాడు, మానివేయుమని మనవి చేయగా, నేను మనవి చేయగా. 6వ వచనం, ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అదియు జరగదని సెలవిచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆ అగ్ని చేత దండించడం అనేది కూడా మాన్పివేయగలిగింది ఆమోసు చేసినటువంటి ప్రార్థన ప్రేమైన దేవుని బిడ్డలారా. ప్రార్థన మనము చేసేటువంటి పశ్చాత్తాపముతో కూడినటువంటి ప్రార్థన, విరిగి నలిగిపోయినటువంటి ప్రార్థన, మన పాపముల విషయమై, మన కుటుంబ పాపముల విషయమై, మన సంఘ పాపముల విషయమై, మన దేశ పాపముల విషయమై మనము దేవుని సన్నిధిలో చేసేటువంటి ఆ ప్రార్థన దేవుని ఉగ్రత రాకుండా, దేవుని యొక్క భయంకరమైనటువంటి ఆ శిక్ష మన మీద పడకుండా అడ్డుకోగలుగుతుందని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు మనకు, ఏంటంటే ఆమోసు దేవుని సన్నిధికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు కొద్ది జనమే, చిన్న జనము, శక్తి లేని జనము, బలహీనమైన జనము, వారు ఇంత భయంకరమైన శిక్షని ఏ రీతిగా తట్టుకోగలరు అని దేవుని సన్నిధిలో దేవునికి విన్నవించుకున్నప్పుడే దేవునికి తెలిసినదా ఆ విషయము? ఆమోసు ప్రార్థన చేయక ముందు దేవునికి తెలియదా? దేవునికి సమస్తము తెలుసు కదా, అన్నీ తెలిసిన వాడు కదా ఆయన, ఆయనకు తెలియనిదంటూ ఏమీ లేదు కదా, ఆయన సర్వజ్ఞుడు కదా, సర్వాధికారి కదా, మరెందుకు ఇక్కడ యెహోవా పశ్చాత్తాపపడి అన్నమాట మనము 7వ అధ్యాయము 3వ వచనములోనూ అలాగే 7వ అధ్యాయము 6వ వచనములోనూ కూడా చూస్తూ ఉన్నాం. ఆయన పశ్చాత్తాప పడడానికే ఆయన నరపుత్రుడు కాడు అనే సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తున్నాం కదా. మరెందుకు ఇక్కడ ఆయన పశ్చాత్తాప పడినట్లుగా, ఆయన చేయాలనుకుంటున్నటువంటి కీడు, ఆ తీర్పు ఆయన చేయక మానుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రే దేవుని బిడ్డలారా,
ఇక్కడ దేవుడు పశ్చాత్తాపడడం ఏంటి? మనము పశ్చాత్తాపడతాం. మనం ఎలా పశ్చాత్తాపడతాం? ఇదిగో ప్రభా, నేను ఫలానా పాపం చేశాను, నేను పాపిని ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని మనం ఆ రీతిగా పశ్చాత్తాపడతాం. చేసిన పాపాన్ని బట్టి దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడతాం. మరి ఇక్కడ దేవుడు కూడా పశ్చాత్తాపడినట్లుంది. ఈ పశ్చాత్తాపము, మనం పడే పశ్చాత్తాపం ఒకటేనా? మనము తప్పు చేశామని, పాపం చేశామని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినట్లు దేవుడు కూడా అగ్ని చేత దండించాలనేది తాను మరి చేయకూడనటువంటి పని. అది ఎందుకు చేయాలనుకున్నాను నేను అని ఆమోసు ప్రార్థించిన తర్వాత దేవుడు, అయ్యో నేను తప్పుగా అనుకున్నానే, ఈ విధంగా నేను అగ్ని చేత దండించకూడదే అని దేవుడు అక్కడ మరలుకుంటున్నాడు అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. ఇక్కడ పశ్చాత్తాపడి అనేటువంటి మాటకు అర్థము వేరే ఉన్నది. ప్రియ దేవుని బిడ్డారా, జాగ్రత్త గమనించండి. కీర్తన 106వ కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను, తన కృపాబాహుల్యమును బట్టి వారిని కరుణించెను అన్నమాట మనం చూస్తున్నాం. ఇశ్రాయేలుల యొక్క భయంకరమైన అవిధేయత, మొండితనము, మరి ఆ పరిస్థితిని వారిని తలంచుకొని ఆయన అంట వారితో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడట. తన కృపాబాహుల్యమును బట్టి వారిని కరుణించెను అన్నమాట చూస్తున్నాం. కరుణించాడంట, అంటే వారికి రావాల్సిన శిక్షను రాకుండా ఆయన మానివేసినట్లుగా, ఆ శిక్షను పంపకుండా మానివేసినట్లుగా మనం చూస్తున్నాం. అది ఎందుకు చేశాడు ఆ విధంగా అంటే, ఆయన కృపాబాహుల్యమును బట్టి చేశాడు, కరుణించడం ద్వారా చేశాడు, ఆయన కరుణను బట్టి చేశాడని 106వ కీర్తన 45వ వచనంలో మనం చూస్తున్నాం. ఇదే ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే కీర్తన 106:45, సామ్స్ 106:45, అండ్ హీ రిమెంబర్డ్ ఫర్ దెమ్ హిస్ కవెనెంట్ అండ్ రిపెంటెడ్ అకార్డింగ్ టు ద మల్టిట్యూడ్ ఆఫ్ హిస్ మర్సీస్ అని వ్రాయబడి ఉంటుంది. రిపెంటెడ్ అని వ్రాయబడి ఉంటుంది, అదే తెలుగులో కరుణించెను అని వ్రాయబడి ఉంటుంది. రిపెంట్ అంటే పశ్చాత్తాపడడం, మరలుకోవటం, మానుకోవటం, రెండు కలిపితే మనకు ఏమని భావం వస్తుందంటే, ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు కలిపితే తెలుగులో కరుణించిన అని ఉంటుంది, ఇంగ్లీష్లో పశ్చాత్తాపడిన అని ఉంటుంది. అంటే దేవుడు మరలుకోవటం, చేయాలనుకున్నటువంటి, తలంచుకున్నటువంటి ఆ యొక్క శిక్షను మరి వారి మీదకి రాకుండా దేవుడు మరి మరలుకోవటం కారణం దేనికి, ఎందుకు అలా మరలుకున్నాడంటే, ఆయన కరుణను బట్టి, ఆయనలో ఉన్న కృపా బాహుల్యమును బట్టి, కరుణను బట్టి అలా మరలుకున్నట్టుగా దాని భావం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంతేగాని ఆయన ఏదో తప్పు చేశాడని, అయ్యో నేను ఇలా చేయకుండా, చేయకూడదు, ఇలా అనుకోకూడదు చేయాలని అని ఆయన మానివేసినట్లు కాదు దాని భావం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది ఆయనలో ఉన్న కరుణా గుణాన్ని బట్టి ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో దాన్ని చేయకుండా ఆపివేశాడు. మరి ఎందుకు ముందు ఆయన ఎందుకు ఆ విధంగా అగ్ని చేత దండించాలనుకున్నాడు? ముందు ఎందుకు ఆయన మిడతల చేత వారిని దండించాలనుకుంటున్నాడు? అలాంటి తీర్పులు ఎందుకు ప్రకటించాడు? ఎందుకు అంటే అది ఆయనలో ఉన్న సత్యాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి. ఆయన పాపాన్ని చూసి పాపానికి రావాల్సిన శిక్ష వారి మీదకి పంపించాలి కాబట్టి, ఆయన న్యాయాధిపతి కాబట్టి, ఆయనలో ఉన్న న్యాయాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి ఆయన ఆ విధమైనటువంటి తీర్పును ప్రకటించాడు అక్కడ. అయితే ప్రార్థించినప్పుడు, క్షమించమని కోరినప్పుడు ఆయనలో ఇంకొక రసం కూడా ఉన్నది, అదేంటంటే కరుణ. ఆ కరుణను బట్టి, ఆ కృపా బాహుల్యాన్ని బట్టి ఆయన చేయాలనుకున్నటువంటి ఆ దండన చేయకుండా మానుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత వచనాన్ని మనం చదువుకుందాం. 7వ వచనం, ఆమోసు 7వ అధ్యాయం 7వ వచనం. మరి యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరచును. ఇది 3వ దర్శనం. ఆమోసుకు దేవుడు కనపరుస్తున్నటువంటి 3వ దర్శనంలో దేవుడు గోడ మీద నిలబడ్డాడంట. దేవుడు గోడ మీద దేని చేత పట్టుకుని నిలబడ్డాడంటే, గుండు, మట్టపు గుండు పట్టుకుని నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. 8వ వచనం, ఆమోసు 7:8, యెహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటి పోను అన్నమాట మనం చూస్తున్నాం. ఇక్కడ గోడ మీద నిలబడ్డాడు, మట్టపు గుండు చేత పట్టుకొని నిలబడ్డాడు. మట్టపు గుండు
గోడ కట్టేటప్పుడు ఉపయోగిస్తారు. ప్రతి దేవుని బిడ్డలారా చక్కగా కట్టడానికి ఉపయోగిస్తారు. అయితే దేవుడు గోడ మీద నిలబడి అంటున్నాడు, మరి ఈ మట్టపు గుండు ఉంది చూసావా, ఈ మట్టపు గుండు వేస్తున్నాను నేను అంటున్నాడు. ఎవరి మీద వేస్తున్నాడు, ఏ గోడ మీద వేస్తున్నాడు, ఇశ్రాయేలుల మధ్య అంటున్నాడు. ఇశ్రాయేలు అనేటువంటి గోడ మీద వేస్తున్నాను నేను అంటున్నాడు. మట్టపు గుండు వేసినప్పుడు ఎక్కడైతే కరెక్ట్గా లేదో, చక్కగా లేదో, ఆ చోట ఆ స్థలం మీద ఆయన యొక్క మరి దండన రాబోతూ ఉన్నది అని దాని యొక్క భావం. దాన్ని దేవుడు కరెక్ట్ చేయబోతున్నాడు, దాన్ని పెరిగి వేయబోతున్నాడు అనేది ఈ యొక్క దర్శనం యొక్క భావము. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ అంటున్నాడు చూడండి, నేను వారిని ఇక మీదట దాటిపోను, నేను ఇకను వారిని దాటిపోను అంటున్నాడు. దాటిపోవడం అంటే ఏంటి, పాస్ఓవర్ పస్కా పండుగ మనకు జ్ఞాపకం ఉన్నదా, ఇశ్రాయేలీయులు వారు బలిని అర్పించి ఆ బలి ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క రక్తాన్ని వారి యొక్క ద్వార బంధముల మీద వారు పూసుకున్నప్పుడు ఆ రోజు రాత్రి దేవుడు వారిని దాటిపోయాడు శిక్షించకుండా. వారి కుటుంబంలో ఏ ద్వారబంధం మీద, ఏ ఇంటి ద్వారబంధం మీద రక్తము ఉన్నదో ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయాడు, శిక్ష రాకుండా శిక్షించకుండా దాటిపోయాడు. ఇక్కడ అంటున్నాడు ఆమోసు 7:8 వచనంలో చివరి భాగం, నేను ఇకను వారిని దాటిపోను అంటున్నాడు. అలా ఎన్నోసార్లు దాటిపోయాను, అయినా సరే వారు పాపం మానట్లేదు, అయినా సరే వారు నా వైపు తిరగట్లేదు, కాబట్టి ఇక మీదట దాటిపోను, అలా వదిలేయను, వారిని శిక్షించక మానను అని అక్కడ ఆ మాట యొక్క భావం. ప్రేమైన దేవుని బిడ్డలారా 9 చదువుతున్నాను, ఇస్సాకు సంతతి వారు అంటే ఇశ్రాయేలీయులు ఏర్పరచిన ఉన్నత స్థలములు పాడైపోవును అంటున్నాడు. ఇశ్రాయేలుల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును అని మాట్లాడుతాడు. ఇక్కడ ఉన్నత స్థలములు అంటే భావం ఏంటంటే, మొదటి రాజులు 12:31 మనం గమనించినట్లయితే 31:32 చదువుతున్నాను చూడండి, మరియు అతడు అంటే యరొబాము అనే రాజు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. 32 మరియు యరొబాము యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరుప నిర్ణయించి బలిపీఠము మీద బలులు అర్పించుచూ వచ్చను. ఈ ప్రకారము బేతేలునందు తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను, మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలములకు యాజకులను బేతేలునందుంచెను. ఈ బేతేలు అనేటువంటి ఈ ప్రాంతంలో మరి యరొబాము ఏం చేశాడంటే ఉన్నత స్థలములు కట్టించాడు, ఎత్తైన స్థలములు కట్టించాడు. ఆ స్థలములో ఆయన మందిరాలను నిర్మించాడు, ఆ మందిరంలో దూడలను చేయించాడు, ఒక దూడల విగ్రహాలను చేయించాడు, ఆ దూడలకు బలులు అర్పిస్తాడన్నమాట. అది ఉన్నత స్థలములను దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఇక్కడ ఆమోసు 7:9 ఉన్నత స్థలములు పాడైపోవును అని మాట్లాడడం మనం చూస్తున్నాం. మట్టపు గుండు అక్కడ వేస్తున్నాడు, అక్కడ జరగకూడనటువంటి బలులు జరుగుతున్నాయి, అక్కడ కట్టడం సరిగా లేదు, అక్కడ ప్రవర్తన సరిగా లేదని అర్థం. మట్టపు గుండు వేసి గోడ మీద వేయడం అంటే ఇస్రాయేల్ అనే గోడ మీద ఆ ఇస్రాయేలీయులు ఆ స్థలములో వారి ప్రవర్తన సరిగా లేదు కాబట్టి వారిని మరి పాడైపోతాయి ఆ స్థలాలని చెప్తున్నాడు, నాశనమైపోతారు వాళ్ళని చెప్తున్నాడు, ఆ స్థలములు నాశనమైపోతాయని చెప్తున్నాడు. తర్వాత అదే 9వ వచనం లాస్ట్ చివరి భాగం, నేను ఖడ్గము చేత పట్టుకొని యరొబాము ఇంటి వారి మీద పడుదును అంటున్నాడు. యరొబాము ఇంటి వారు అంటున్నాడు, అంటే యరొబాము కాదు, యరొబాము సంతానము మీద పడుదును ఖడ్గము చేత పట్టుకొని, అంటే ఖడ్గము ద్వారా నాశనమవుతారు యరొబాము ఇంటి వారు అని ప్రవచనాత్మకంగా ఆమోసు ద్వారా దేవుడు అక్కడ పలుకుచూడడం మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ మనము ఒక పాఠం నేర్చుకుంటున్నాం ఏంటంటే, దేవుడు గుండు పట్టుకుంటున్నాడు, మట్టపు గుండు పట్టుకుంటున్నాడు. మన జీవితంలో ఎక్కడెక్కడ సరిగా కట్టబడడం లేదో మనము, దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని కట్టుచూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకోవాలని దేవుడు చెప్పాడు కదా. మరి చూడండి దయచేసి కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము
పదనాలుగో వచనం, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి నిడలా వాడు జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చి వేయబడినలా వానికి నష్టము కలుగును అన్నమాట మనం చూస్తున్నాం. కట్టబడడం అనేటువంటి పనిని మనం చేస్తున్నాం, కట్టుకుంటున్నాం మనం మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నాం, పునాది మీద కట్టుకుంటున్నాం, క్రీస్తు అనే పునాది మీద కట్టుచున్నాం. ఈ పని మనం సరిగా కట్టాలి, మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఎక్కడైనా సరే మన ఆత్మీయ జీవితాన్ని మనం సరిగా కట్టలేదంటే దేవుడు మట్టపు గుండును పట్టుకొని ఉన్నాడు, దాన్ని కొలుస్తాడు, దాన్ని చూస్తాడు. ఎక్కడ సరిలేదో, ఏ స్థలంలో సరిలేదో, ఆ స్థలం మీదకి దేవుని యొక్క శిక్ష దిగి రాబోతున్నది. కాబట్టి జాగ్రత్తగా కట్టుకోవాలని దీన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. కట్టేవారు మరి ఎవరు? కట్టేవారు సేవకులు కడుతూ ఉన్నారు. ప్రతి విశ్వాసి కూడా తను తాను కట్టుకొనుచున్నాడు, అలాగే సేవకులు కూడా కట్టుచూ ఉన్నారు. దేవుని సంఘం అనే మందిరాన్ని కట్టుచూ ఉన్నారు. మరి దేవుని బిడ్డలారా, మరి చూద్దాం. మొదటి కొరింథీ 3:10 దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారునులే పునాది వేసిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు అంటున్నాడు. ప్రతివాడు దాని మీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను అంటున్నాడు. ఇక్కడ యరొబాము మరి ఆ ఉన్నత స్థలములలో బలులు అర్పించి దూడలను చేయించి ఆ విధంగా సరిగా తన రాజ్యమును దేవుని యొక్క మరి దేవుడు చెప్పినటువంటి ప్రణాళిక ప్రకారం కట్టలేదు, అలాగే తన జీవితాన్ని కట్టుకోలేదు. కాబట్టి దేవుడు ఆ స్థలముల మీదకి నాశనాన్ని ప్రకటిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రే దేవుని బిడ్డారా, సరిగా కట్టకపోతే మనము కూడా మన ఆత్మీయ జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని నాశనం అనేది వస్తుందనేది మనం చూస్తున్నాం. మొట్టమొదటి 3:3 దేవుని యొక్క శిక్ష తీర్పు, అలాగే దేవుని యొక్క కనికరం కూడా మనం చూస్తున్నాం. అలాగే తర్వాత 7:9-9 మనము కట్టడాన్ని దేవుడు పరీక్షించడం చూస్తున్నాం. కట్టడం సరిగా లేకపోతే, జాగ్రత్తగా కట్టుకోకపోతే నాశనం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రే దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధుడు సత్యవంతుడు మాత్రమే కాదు, దేవుడు కృప చూపేవాడు, కరుణ చూపేవాడు కూడా, క్షమించేవాడు కూడా అని ఈ వాక్యాలను బట్టి చూస్తున్నాం. దేవుడు కరుణించేవాడు క్షమించేవాడు మాత్రమే కాదు, మన కట్టడం సరిగా కట్టకపోతే మన జీవితాన్ని వాక్యం అనే బండ మీద సరి కట్టకపోతే, మరి యేసు అడుగు జాడలు అనేటువంటి పునాది మీద మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోకపోతే దేవుడు సత్యవంతుడు పరిశుద్ధుడు న్యాయవంతుడు అనేది కూడా మనం చూస్తున్నాం, తప్పక శిక్షిస్తాడనేది మనం చూస్తున్నాం. తర్వాత 10 ధ్యానం చేసి తెలుసుకుందాం. ప్రే దేవుని బిడ్డారా, ఈ 9 యరొబాము ఇంటి వారి మీద పడును అన్నటువంటి ఈ ప్రవచనము 2 Kings 15:10 దాని నెరవేర్పు చూస్తాం. యరొబాము యొక్క కుమారుడు తర్వాత రాజు అయినప్పుడు అతను చంపివేయబడ్డం మనం చూస్తాం. తర్వాత 10 చదువుకుందాం. అప్పుడు ఎప్పుడైతే ఈ ప్రవచనం చెప్పాడు ఆమోసు, అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇస్రాయేలు రాజైన యరొబామునకు వర్తమానము పంపి ఇస్రాయేలుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు, యరొబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇస్రాయేలులు తమ దేశము విడిచి చెరలోనికి పోవుదరనియు ప్రకటించుచున్నాడు, అతని మాటలు దేశము సహింపజాలదని తెలియచేసెను. ఈ మాటలు వినంగానే ఈ అమజ్య అనేటువంటి ఈ యాజకుడు ఆమోసు ప్రవచనాన్ని వినంగానే రాజుకు యరొబాము రాజుకు వర్తమానం పంపిస్తున్నాడు, ఇస్రాయేలు రాజైన యరొబాముకు వర్తమానం పంపిస్తున్నాడు. ఏమని పంపిస్తున్నాడు చూడండి, ఆమోసు ప్రవచించిందేమో యరొబాము ఇంటి వారి మీద దేవుని ఖడ్గం వస్తుందని చెప్పాడు, కానీ ఈ అమజ్య అనేటువంటి ఈ యాజకుడు బేతేలులో మరి ఆ యొక్క మందిరంలో పనిచేస్తున్న ఈ అమజ్య అనేటువంటి యాజకుడు మాత్రం దాన్ని మార్చి కుట్ర చేసి దాన్ని తప్పుగా మరి ఆమోసు ప్రకటించకపోయినా ప్రకటించినట్లుగా మరి యరొబాము మీదనే ఖడ్గం వస్తుందని తప్పుడు సమాచారాన్ని రాజుకు పంపిస్తూ ఉన్నాడు, రాజుకు తెలియచేస్తాడు. అంటే రాజు ఆమోసు మీద కోపపడాలి, ఆమోసుని ఏమైనా చేసేయాలి అని మరి ఇక్కడ అమజ్య రాజుకు తప్పుడు సమాచారం ప్రకటించడని ప్రవచించని దాన్ని చెప్తూ ఉండడం మనం చూస్తున్నాం. ప్రే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన మీద కూడా దేవుని నమ్మినటువంటి మన మీద కూడా చాలామంది ఈ విధంగా కుట్ర పన్నుతూ ఉంటారు. మనము చేయని దాన్ని చేసినట్లుగా మన మీద నీలాప నిందలు
మోపుతూ ఉంటారు. మరి దేవుడు అన్నాడు కదా మత్తయి సువార్త 5:11 నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు 12 సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును, ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఇక్కడ ఆమోసును హింసిస్తూ ఉన్నాడు చూడండి. ఇంతకు ఈయన అమజ్య అనే యాజకుడు ఎవరు అంటే ఈయన లేవీయుడు కాదు. మొదటి రాజులు 12:31 మనం చూసినట్లయితే, మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించు. లేవీయులను దేవుడు యాజకులుగా నియమించని చెప్తే యరోబాము ఏం చేస్తున్నాడు, లేవీయులు కాకుండా వేరే వారిని యాజకులుగా అక్కడ నియమిస్తున్నాడు. అంటే ఇక్కడ దేవుని క్రమాన్ని తప్పుతూ ఉన్నాడు రాజు. దేవుడు చెప్పినటువంటి క్రమము ప్రకారం కాకుండా ఇంకొక క్రమంలో తన ఇష్ట ప్రకారం అక్కడ యాజకులను నియమించడం చూస్తున్నాం. మరి రాజు నియమించినటువంటి యాజకుడే అమజ్య. ఆమోస్ ఎవరు? దేవుడు నియమించినటువంటి ప్రవక్త ఇక్కడ ఉన్నటువంటి ఆమోస్. చూసారా ప్రేమైన దేవుని బిడ్డలారా, రాజు నియమించినటువంటి వాడు కనపడుతున్నాడు, రాజు పంపినటువంటి వాడు కనపడుతున్నాడు, దేవుడు పంపినటువంటి వాడు కూడా కనపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో కూడా మనం చూస్తాం, ఇప్పుడున్నటువంటి క్రైస్తవ ప్రపంచంలో కూడా మనం చూస్తాం, దేవుడు నియమించినటువంటి వారు ఉన్నారు, మనుష్యుల చేత నియమించబడినటువంటి వారు కూడా ఉండడం మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు పంపినటువంటి వారు సేవకులను చూస్తాం, మనుష్యుల చేత పంపబడినటువంటి మనుష్య సేవకులను కూడా మనము చూస్తున్నాం. ఇక్కడ రాజు దృష్టిలో మంచిగా మంచి పేరు సంపాదించాలని, మరి రాజు తనను మాత్రమే మెచ్చుకోవాలని, మరి ఇంకొక ప్రవక్త వచ్చాడు ఆమోసు, ఆ ప్రవక్తను శిక్షించాలని ఆ విధంగా తప్పుడు సమాచారాన్ని పంపిస్తూ ఉండడం మనం చూస్తున్నాం. రాజు మెప్పును కోరుకునేవాడు అమజ్య, దేవుని మెప్పును కోరుకునేవాడు ఆమోస్. ఎందుకంటే ఆమోసు దేవుని ద్వారా పంపబడినటువంటి ప్రవక్త, అమజ్య రాజు ద్వారా పంపబడినటువంటి నియమించబడినటువంటి యాజకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తేడా మీరు గమనించాలి. నేటి క్రైస్తవ ప్రపంచంలో కూడా మనుష్యుల మెప్పును, మనుష్యులను సంతోష పెట్టడానికి కొరకు సేవ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. దేవుని మెప్పును, దేవుని సంతోషమును కోరుకునేటువంటి సేవకులు కూడా ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని దేవుని ప్రజలు గమనించినప్పుడే నిజమైనటువంటి సేవకుడు ఎవరని, ఆ సేవకుని యొక్క సేవలో వర్ధిల్లగలరు. వారు మారు మనసు పొంది దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోగలరు. ఒకటే ప్రేమైన దేవుని బిడ్డలారా తేడా ఏంటంటే, అమజ్య ఏమంటున్నాడంటే, నీ మీద కుట్ర పన్నుచున్నాడు, నీకేదో ఖడ్గం ఒక చేత చస్తావని అని ప్రకటిస్తున్నాడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ అమజ్య దేవుడు ఒకవేళ శిక్షను పంపిస్తానన్న అమజ్య మాత్రము అలా చెబితే రాజు కోప్పడతాడు కదా అని దాన్ని మార్చి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పేవాడే కానీ, దేవుడు దిగోను, దేవుని మార్గం తప్పుతున్నా, దేవుడు నిన్ను శిక్షిస్తాడని చెప్పేవాడు కాదు. ఇక్కడ మనం ఒకటే తేడా మనం గమనించాలి ఏంటంటే, మనుష్యుల చేత పంపబడిన వారు, మనుష్యుల చేత నియమించబడిన వారు దేన్ని కోరుకుంటారంటే, ప్రజలు పరిశుద్ధతలో సత్యములో జీవించాలి, అలా జీవించకపోతే దేవుని కోపము రగులుతుంది అని వారిని హెచ్చరించకుండా, చక్కగా మీరు ఆశీర్వదించబడతారు, ఏం పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడని కేవలం కృప కరుణను మాత్రమే బోధించే బోధకులు వేరు, మనుషుల చేత పంపబడినటువంటి వారు, మనుషులు నియమించినటువంటి వారు, మనుషుల మెప్పు కోరుకునేటువంటి సేవకులు. అయితే దేవుడు పంపే సేవకుడు అలా ఉండడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు సేవకుడు ఎలా ఉంటాడో మనం తర్వాత వచనాల్లో మనం చూస్తాం. చూడండి, రాజులకు ఆ వర్తమానం పంపిన తర్వాత ఆమోసును భయపెట్టడానికి ఈ మాటలు పలుకుచూ ఉన్నాడు ఈ అమజ్య. 12 మరియు అమజ్య ఆమోసుతో ఇట్లా, నేను దీర్ఘదర్శి, తప్పించుకొని యూదాదేశమునకు పారిపోం, అంటే భయపెడుతున్నాడు, నువ్వు చచ్చిపోతావు, నిన్ను రాజు చంపేస్తాడు, శిక్షిస్తాడు, తప్పించుకో ఇక్కడి నుంచి అని భయపెడుచు ఉన్నాడు. యూదాదేశమునికి వెళ్ళిపో, నీ దేశం యూదాదేశం కదా, అక్కడికి వెళ్ళిపో అని చెప్తున్నాడు. అచ్చటనే భత్యము సంపాదించుకొనుము అంటున్నాడు. అంటే ఈయన దృష్టిలో
ఆమోస్ వచ్చింది ఇశ్రాయేలు దేశానికి ఎందుకంటే బత్యము సంపాదించుకోవడానికి వచ్చినట్లుగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు నిజమైనటువంటి దేవుని సేవకుడు ఎవరు. దేవుని చేత పిలువబడి పంపబడినటువంటి సేవకుడు బత్యము కోసము సేవ చేయడు, దేవుని పిలుపు కోసము, దేవుని దర్శనం కోసం చేస్తాడు. దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని నెరవేర్చుట కొరకు ఆయన జీవిస్తాడు. ఇక్కడ అంటున్నాడు బత్యము సంపాదించుకును, అచ్చటనే నీ వార్త ప్రకటించమంటున్నాడు. అంటే ఎక్కడైతే మనకు ఏ విధమైన హాని, ఏ విధమైన ఇబ్బంది ఉండకుండా లగ్జూరియస్గా చక్కగా ఉంటామో అక్కడే మనం సేవ చేయాలని కోరుకునేటువంటి వారు ఎవరంటే, మనుషుల మెప్పు కోరుకునేటువంటి సేవకుడు, మనుషుల చేత నియమించబడినటువంటి పంపబడినటువంటి సేవకుడు. కానీ దేవుని పిలుపు అందుకొని దేవుని చేత నియమించబడి దేవుని చేత పంపబడిన సేవకుడు, అలా మనుష్యులు తనకు హాని చేయని స్థలం ఎక్కడున్నది, తనకు బాగా ఉన్నటువంటి స్థలం ఏది అని ఎంచుకోడు. కానీ దేవుడు ఎక్కడికి పంపుతున్నాడు నన్ను అని అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతాడు. అది ఎటువంటి ప్రదేశమైనా సరే, అక్కడ ఎటువంటి ప్రతీకారము, ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళడానికే ఇష్టపడతాడు. దేవుని చేత నియమించబడి ఏర్పాటు చేయబడి పంపబడినటువంటి సేవకుడు ప్రేమైన దేవుని బిడ్డలారా. చూడండి తర్వాత ఏమంటాడండి, 13వ వచనం, ఆమోసు 7:13, బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, రాజధాని పట్టణమై ఉన్నందున నీ వికను దానిలో నీ వార్తను ప్రకటన చేయకూడదు అని ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నాడు. అవును, లోక నాయకులతో కలిసిపోయి వారి నాయకుల అధికారుల, లోక అధికారుల మన్ననలలో మెప్పులు కోరుకుంటూ వారి యొక్క వారి ఇచ్చేటువంటి జీతభత్యాల మీద, భత్యముల మీద ఆధారపడి మరి వారి యొక్క సంపదను పెంచుకోవాలని, వారి యొక్క లగ్జూరియస్గా వారు జీవించడానికి, వారి అవసరాలు తీర్చుకోవడానికి ఆధారపడేటువంటి వారు దేవుని పిలుపు కోసం, దేవుడిచ్చినటువంటి పని కోసం నమ్మకంగా పనిచేసే వారి మీద ఎప్పుడు కూడా ఇలాంటి అజమాయిషి చేయడానికి ప్రయత్నిస్తారు, వారిని భయపెట్టడానికి ప్రయత్నిస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి 14వ వచనం, అందుకు ఆమోసు ఆయనకి ఇస్తున్నటువంటి రిప్లై ఎలాగుందో చూడండి. అమజ్యాతో ఇట్లా, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపరనై మేడి పండ్లు ఏరుకుని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యహోవా నన్ను పిలిచి, 15వ వచనం చదువుతున్నాను, నా మందలను నేను కాచుకొనుచున్న యహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పుమని నాతో సెలవిచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా, ఆయన యూదా దేశస్థుడైనా సరే దేవుడు ఎక్కడికి పోమన్నాడు, ఇశ్రాయేల్ దేశాన్ని పోమన్నాడు. అందుకే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళితే నాకు భత్యం వస్తుందా లేదా, నాకు తెలిసిన వారు ఉన్నారా లేదా, వారు నాకు తెలియదు కదా, నాకు తెలియని ప్రాంతం కదా, అక్కడికి ఎందుకు వెళ్ళాలి అనుకోలేదు. దేవుని నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాడు. ఇక్కడ చూడండి, నన్ను పిలిచి అన్నమాట మనం చూస్తున్నాం. దేవుని నిజమైన సేవకుడికి మరి పిలుపు ఉంటుంది, దేవుని పిలుపు ఉంటుంది. పౌలుకు కూడా దేవుని పిలుపు ఉందండి. చూడండి, రోమాపత్రిక 1:1 అంటాడు, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును అంటాడు. 1 కొరింథీ 1:1 కూడా, దేవుని చిత్తం వల్ల నాకు యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును అన్నమాట మనం చూస్తాం. గలతీ 1:15 కూడా పౌలు అంటాడు, అయినను తల్లి గర్భమున నందు పడినది మొదలుకుని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని అంటాడు. పిలిచిన దేవుడు అన్నమాట మనం చూస్తున్నాం. దేవుడు నిన్ను పిలిచాడా సేవకుడా, దైవజనుడా అని మనం అడిగితే ఆ దైవజనుడు చెప్పగలిగి ఉండాలి, ఇదిగో పలానా విధంగా దేవుడు నన్ను పిలిచాడు, పలానా విధంగా సేవ చేయడానికి నన్ను పిలిచాడు, అపోస్తలుడుగా ఉండుటకన్నాడు. సేవ అనేక రకాలుగా ఉంది. ఏ సేవ చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు అని అడిగినప్పుడు చెప్పగలిగే వాడై ఉండాలి ఎవరంటే నిజమైన దేవుని సేవకుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుషుల చేత నియమించబడి మనుషుల చేత పిలువబడిన వాడు దేవుని సేవకుడు కాదు, వారు మనుషుల సేవకులు మాత్రమే. వారు మనుషులను వారి చిత్తాన్ని, వారి ఇష్టాన్ని, వారి సంతోషాన్ని మరి పట్టించుకుంటూ అవి నెరవేర్చేవారు మాత్రమే. ఇక్కడ చూడండి, యెహోవా నన్ను పిలిచి
ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పుమని పంపాడు నన్ను అని ఇక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం. సేవకుడుకు దేవుని చేత పిలువబడతాడు. మొట్టమొదటిగా దేవుడు పిలుస్తాడు వాళ్ళను, నా పని చేయాలి, నువ్వు రావాలి అని పిలుస్తాడు. అహరోను కూడా దేవుని చేత పిలువబడినట్లుగా హెబ్రీ 5:4 చూస్తాం, మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును అంటాడు. అహరోను కూడా దేవుడు పిలిచాడు, తన సేవ చేయడానికి తన మందిరంలో పిలిచాడు. పిలిచిన తర్వాత అహరోను ఏం చేశాడు? దేవుడు తైలముతో అభిషేకించినట్లుగా మనం చూస్తాం. పాత నిబంధనలో దేవుడు తన సేవ నిమిత్తమై తన పని నిమిత్తమై ప్రవక్తలను పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం, యాజకులను పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరి కృత నిబంధనలో కూడా దేవుడు తన పని నిమిత్తమై అపోస్తలుడుగా తన్ను ప్రకటించడానికి మరి ప్రత్యేకపరుచుకొని కొందరిని పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. భక్తులను పౌలును మనం చూసాం, అభిషేకించబడినటువంటి వారు, దేవుని పిలువు పొందినటువంటి వారు వీళ్ళంతా. పాత నిబంధనలో రాజులను దేవుడు తైలముతో అభిషేకించాడు, అలాగే ప్రవక్తగా పిలిచి వారిని తైలంతో అభిషేకించాడు. అనేక రకాలుగా దేవుడు తన పని కొరకు ప్రత్యేకించినప్పుడు పాత నిబంధనలో వారిని తైలంతో అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ కృత నిబంధనలో ఈ తైలం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకము. లూకాసు వార్త 4:18 మనం చూస్తే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. 19:9 ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూసారా ప్రదేవుని బిడ్డారు, ఇక్కడ ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, యేసయ్య గురించినటువంటి మాట ఇది, ఆయన నన్ను అభిషేకించెను అన్నమాట మనం చూస్తున్నాం. సో దేవుని ఆత్మ చేత దేవుడు ఎవరినైతే పిలుచుకున్న పని నిమిత్తమై వారిని అభిషేకిస్తాడు. ముందు పిలుస్తాడు, తర్వాత సిద్ధపరిచి అభిషేకించి అప్పుడు Luke 4:19 అంటున్నాడు యేసయ్య, నన్ను పంపి ఉన్నాడు. అప్పుడు పంపుతాడు, పిలుస్తాడు, అభిషేకిస్తాడు, సిద్ధపరిచి పంపిస్తాడు. అలాంటి వారే దేవుని సేవకులు. కానీ ఇక్కడున్న అమధ్య మాత్రం దేవుడు అలా పిలవలేదు, అభిషేకించలేదు, పంపలేదు. ఇక్కడున్నటువంటి ఆమోసు మాత్రం దేవుడు పిలిచాడు, ఆయన పని క్లియర్గా స్పష్టంగా చెప్పాడు, ఎక్కడ చేయాలో చెప్పాడు, దానికి లోబడి విధేయత చూపించి వచ్చేసి ఇశ్రాయేలు దేశంలో ప్రకటిస్తున్నాడు. ఆ మాట అమధ్యతో చెప్తాడు, నేను ప్రవక్తగా దేవుడు నన్ను పిలిచాడు, అందుకే పలానా చోటికి వెళ్ళమన్నాడు ఇశ్రాయేలు, అందుకే వచ్చాను ఇక్కడ ప్రవచనం చెప్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. 16:16 చూస్తే Amos 7:16 యెహోవా మాట ఆలకించుము, అమజ్యాతో అంటున్నాడు ఆమోసు, ఇశ్రాయేలును గూర్చి ప్రవచింపకూడదని ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార విడవకూడదని నీవు ఆజ్ఞయించుచున్నావే. భయపడడం లేదు ఆమోసు. చూడండి 17:17 యెహోవా సెలవిచ్చినదేమనగా, మళ్ళీ ప్రవచనం ఎత్తుతున్నాడు, నీ భార్య పట్టణమందు వేషయ్యగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు, అవశ్యముగా ఇశ్రాయేలును తమ దేశం విడిచి చెరగొనబడుదురు. భయపడడం లేదు, వెనుతిరగడం లేదు ఆమోసు. దేవుడు చెప్పమన్నది ఎలా చెప్పమన్నాడో అలాగే ప్రకటించడం అనేది మనం చూస్తున్నాం. అమజ్యా మీద దేవుని తీర్పును ప్రకటిస్తూ ఉన్నాడు. అమజ్య కుమార్తెలు, అమజ్య భార్య కుమారులు ఏ విధంగా కూలిపోతారో చెప్తున్నాడు. ఆ తర్వాత అవశ్యముగా ఇశ్రాయేలు తమ దేశం విడిచి చెరగొనబడుదురు అని చెప్తున్నారు. ఖండితంగా ఉంటుంది, దేవుడు పిలిచి అభిషేకించి పంపినటువంటి సేవకుని మాట ఖచ్చితంగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది, అధికారపూర్వకంగా ఉంటుంది. దేనికి లొంగడు, దేనికి మరి తలవగ్గడు. దేవుడి పిలుపు అందుకున్నటువంటి దేవుని సేవకుడు, దేవుని చేత పంపబడినటువంటి దేవుని సేవకుడు. దేవుడు చెప్పమన్నది తేల చెప్పమన్నది ప్రకటించమన్నది ఖండితముగా ప్రకటించేవాడై ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడా నీవెలా ఉన్నావు? దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకునని పిలుచుకుంటున్నవాడా? దేవుని పిలుపు ఉన్నదా నీకు? దేవుడు నిన్ను అభిషేకించి సిద్ధపరించి పలానా పని చేయి అని, ఇది నీ పని అని నీకు చెప్పాడా? అలా దేవుడు పిలవకుండానే నీకు ఏదో ఇంట్రెస్ట్ ఉందని చెప్పి, ఆసక్తి ఉందని చెప్పి నువ్వు వచ్చేసావా సేవకు?
అది అలా అది పద్ధతి కాదు, అది క్రమము కాదు. దేవుని సన్నిధిలో కనిపెట్టు, దేవుని పిలుపు నువ్వు పొందుకునేంత వరకు కనిపెట్టు, దేవుడు అభిషేకించేంత వరకు దేవుని సన్నిధిలో వేచి ఉండు, దేవుడు పలానా చోటికి పలానా పని చెయ్యని నీకు ఆజ్ఞాపించేంత వరకు దేవుని సన్నిధిలో వేచి ఉండి కనిపెట్టు, ఆ సమయం వచ్చేంత వరకు కనిపెట్టు. అది మనకు మంచిది, అది క్షేమము. అలాంటి సేవ మనము చెయ్యాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంతటితో ఈ యొక్క అధ్యాయము సమాప్తమైపోయినది. మరి వచ్చే వారము తర్వాత అధ్యాయాన్ని మనము ధ్యానం చేసి తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. నీవు కృపా సత్య సంపూర్ణుడవని ఈ అధ్యాయం ద్వారా మేము తెలుసుకున్నాం నాయన. నీవు నీ బిడలు చేస్తున్నటువంటి తప్పుడు మార్గములను, నీ బిడలు ప్రవర్తిస్తున్నటువంటి నా ప్రభా మరి తిరుగుబాటు ప్రవర్తనను బట్టి వారిని శిక్షించాలనుకున్నప్పుడు, అయా క్షమించుము కరుణించుము అని వేడుకున్నప్పుడు ఆ శిక్షను వారి మీదకి పంపకుండా మాని వేస్తున్న దేవుడు, కరుణామూర్తివి, నీకు వందనాలు. నీ కృపా బాహుల్యము గొప్పది నాయన. మేము కూడా ప్రభా మా శిక్షను మేము తప్పించుకున్నాము నాయన, మమ్మల్ని క్షమించుము అని వేడుకున్నాం. నీ ప్రియ కుమారుడు యేసయ్య కల్వరి శిలువలో అయా నీ సత్యాన్ని బట్టి పొందినటువంటి ఆ శిక్షను బట్టి మా మీదికి రాకుండా ఆ శిక్షను నీ ప్రియ కుమారుని మీదకి పంపించి మమ్మలను క్షమించమని కోరుతున్న మమ్మలను నీ కృపాబాహుల్యము చేత కరుణించి క్షమించి దగ్గర చేసుకున్నాం. ఆ శిక్షను నుంచి మమ్మల్ని తప్పించిన దేవుడు నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తాను. ఎందరైతే ఈ వాక్యం వింటున్న వారింకా నీ శిక్షను తప్పించుకోవాలి, నీ దగ్గరికి వచ్చి క్షమించమని కోరుచున్నారో అట్టి వారందరూ కూడా ప్రభా నీ రక్తమును ఆశ్రయించుచున్నారో అటు వారందరికీ నీ కృపా బాహుల్యమును రుచి చూపించమని కరుణించమని కోరుకొనుచున్నాను ప్రభా. నీ సేవ చేస్తున్న నేను, మేమందరము కూడా ఎందరైతే నీ సేవ చేస్తున్నారో ఆ మోసు వలె సేవ చేయడానికి సహాయం చేయండి. మనుషుల మెప్పు కోసం కాకుండా నీ మెప్పు కోసం తండ్రి, మనుషులను సంతోషపరిచేవారంగా కాకుండా నిన్ను సంతోషపరిచేవారముగా ఉన్నట్లుగా, మా ఇష్టం వచ్చినట్లుగా కాకుండా నీ ఇష్టము నీ చిత్త ప్రకారము నీ దర్శన ప్రకారం మేము సేవ చేయడానికి సహాయం చేయమని కోరుకొనుచున్నాను. అయ్యా మమ్మల్ని క్షమించి కరుణించమని కోరుకొనుచు యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, యేసున నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. బ్రదర్ ఎం ప్రదీప్ కుమార్ రచించిన పుస్తకము ప్రార్థనలు, విశ్వాస ఎక్కవలసిన 7 మెట్లు. ఈ పుస్తకమును ఉచితముగా పొందగోరు వారు మా చిరునామాను సంప్రదించగలరు. మా చిరునామా 92-5-33-7-A, బంజారా కాలనీ, బాలాజీ నగర్, భాషం స్కూల్ దగ్గర, కర్నూలు. మా పిన్కోడ్ 518-006. ప్రతి ఆదివారం 11 గంటల నుంచి 1:30 వరకు ఈ చిరునామానందు ఆరాధన జరుగును. ఆర్ అడ్రస్: 92-5-33-7-A, బంజారా కాలనీ, బాలాజీ నగర్, నియర్ భాషం స్కూల్, కర్నూలు. ఆర్ పిన్కోడ్ 518-006. Every Sunday, our worship starts from 11 a.m. to 1:30 p.m. at this address.